హలో వెల్కమ్ బ్యాక్. ఇది వచ్చేసి బ్లాగ్ అండ్ మేము వచ్చేసి విజయవాడ వచ్చామన్నమాట. అండ్ మమ్మల్ని దింపేసి మా హస్బెండ్ హైదరాబాద్ రిటర్న్ వెళ్ళిపోయారు. అండ్ ఇది వచ్చేసి మేము గుంటూరు వెళ్తున్నామన్నమాట ఆటోలో. అండ్ ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది మీరు కంటిన్యూ చేస్తే ఈ వీడియోని మీకు అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ టైం నేనైతే మా హస్బెండ్ లేకుండా గుంటూరు వెళ్తున్నాను మమ్మల్ని తీసుకుని. అండ్ మా ఆంటీ అండ్ నాయన, నేను, మమ్మగారు, మేము ముగ్గురం అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఎందుకు చూపిస్తున్నానంటే విజయవాడలో కూడా ట్రాఫిక్ అనేది బాగా హెవీ అయిపోయిందన్నమాట. సో నేను కాలేజ్కి వెళ్ళే టైంలో అయితే అంత ట్రాఫిక్ లేదు. అండ్ ప్రాక్టీస్కి వెళ్ళే టైంలో కూడా ఇంత ట్రాఫిక్ అయితే నేను చూడలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి బాగా ట్రాఫిక్ అనేది పెరిగిపోయింది. అండ్ దగ్గర దగ్గర ఒక 2 కిలోమీటర్స్ అయితే వెహికల్స్ అయితే ఆగిపోయినాయి అన్నమాట. సో అదే మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. అండ్ ఇంకేంటి సంగతులు, ఎలా ఉన్నారు అందరూ? సో చూస్తున్నారు కదా ఎంత బార్ అయితే ట్రాఫిక్ ఆగిపోయిందో. అండ్ వెహికల్స్ అయితే ఆగిపోయి ఉన్నాయి. అండ్ సిగ్నల్ పడితే ఇంత ట్రాఫిక్ నేనైతే ఎప్పుడూ చూడలేదు. అండ్ బాగా అంటే బాగా వెహికల్స్ ఎక్కువైపోయినాయి అండ్ ట్రాఫిక్ పెరిగిపోయింది. సో అదన్నమాట. సో ఇదైతే మేము వెళ్తున్నాము. అండ్ మా అమ్మ వచ్చేసి వాళ్ళ నాయనమ్మ దగ్గర కూర్చుందన్నమాట. సో వెళ్ళేటప్పుడు పడుకుంది, నిద్రపోయింది. సో ఇక్కడ పడుకుంది. సో గుంటూరు వెళ్ళిన తర్వాత లేచిందన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి మేము మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం చెప్పాను కదా. అండ్ నా బిఫోర్ బ్లాగ్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది అండ్ ఫేవరెట్ ఆంటీ అన్నమాట. సో మమ్ము అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఇంకా తీసుకుని మమ్ముని రా, కంపల్సరీ రావాలి అని చెప్పి ఇంకా ఫోన్ చేసింది. సో అందుకని చెప్పి మేము మా హస్బెండ్ లేకపోయినా సరే ఇలాగ బయలుదేరామన్నమాట. సో చూస్తున్నారు కదా కృష్ణ బ్యారేజ్కి వచ్చేసాం. సో గుంటూరు ఇదివరకు వెళ్ళాలి అంటే చాలా టైం పట్టేది. అండ్ ఇప్పుడు వచ్చేసి చాలా ఈజీగా అండ్ చాలా త్వరగా వెళ్ళిపోగలుగుతున్నాము. అండ్ చూసారు కదా వాటర్ కూడా చాలా వాటర్ ఉన్నాయన్నమాట. సో రెయిన్స్ పడుతున్నాయి అండ్ ఎండలు వస్తున్నాయి. సో ఏ టైంలో వర్షం పడుతుందో తెలియట్లేదు అండ్ ఏ టైంలో ఏమంటారు ఎండ వస్తుందో తెలియట్లేదు అన్నమాట. సో కృష్ణ బ్యారేజ్లో అయితే వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. సో అటేపు కూడా వాటర్ ఉన్నాయన్నమాట. సో చూపిద్దాం అనుకున్నాను కానీ ఐ మీన్ షూట్ చేశాను బట్ క్లియర్గా అయితే కనిపించలేదు అన్నమాట. సో ఇది, సో చూసారు కదా ఇంకా మమ్ము అయితే నిద్రపోయింది. సో నిద్రపోయిన తర్వాత ఇంకా మేమైతే గుంటూరు వచ్చేసాము. సో వచ్చిన తర్వాత అలా మెల్లిగా కళ్ళు తెరిచి చూసిందన్నమాట. సో చూస్తున్నారు కదండి, నా బ్లాగ్స్ కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవే కాదు అండ్ బ్యూటీ టిప్స్ అండ్ హెయిర్ టిప్స్ కూడా మీకు నేను సజెస్ట్ చేస్తాను అండ్ హోమ్ మేడ్ టిప్స్ని సజెస్ట్ చేస్తాను. అండ్ హోమ్ మేడ్ టిప్స్ అయితే మనకి ఇంకా కెమికల్ ఫ్రీ అన్నమాట. సో మనం ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. అండ్ చూస్తున్నారు కదా మేమైతే గుంటూరు అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా మమ్మునైతే బాయ్ చెప్తుంటే ఆటోలో కూర్చుని బాయ్ చెప్పేస్తుంది. సో ఆటో ఆ అంకుల్ కూడా బాయ్ చెప్పేస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి మేము విజయవాడలోనే మాట్లాడుకున్నాము అండ్ మాట్లాడుకోండి ఇన్ ద సెన్స్ ఆంటీకి తెలిసిన వాళ్ళ ఆటో అన్నమాట. సో ఈ టైంలో బస్సుల్లో ఎందుకు ట్రావెల్ చేయటం అండ్ బైక్ మీద ఎందుకులే ట్రావెల్ చేయటం అని చెప్పి ఇట్లాగా ఇంకా గుంటూరు వరకే కదా అని చెప్పి మేమైతే ఆటో మాట్లాడుకొని వచ్చేసామన్నమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడికైతే మేము వచ్చేసాం, రీచ్ అయిపోయాము. అండ్ రీచ్ అయ్యి ఆటో దిగి మేము రాగానే ఇంకా మమ్మ వాళ్ళ బాబాయ్ అయితే వచ్చేసాడనమాట, ఎదురు వచ్చేసాడు మాకు. అండ్ చూస్తున్నారు కదా మమ్మ వాళ్ళ బాబాయ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయిందనమాట. ఇంకా నాకు తెలిసి మమ్మ ఎక్కువ ఆ బాబాయ్ దగ్గరికే వెళ్ళిద్దనమాట. బాగా ఉంటారు ఎక్కువ మాకు హైదరాబాద్లో కూడా వచ్చి ఉన్నాడు కాబట్టి. అండ్
సో చూస్తున్నారు కదా రమ్మనుగానే వెళ్ళిపోయింది. సో ఆ బాబాయ్ దగ్గరికి అయితే చక్కగా వెళ్ళిద్ది అనమాట. ఈయన వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు, అంటే మా ఆంటీ వాళ్ళ అబ్బాయి అనమాట. సో మేము వచ్చింది ఇక్కడ నేను మాట్లాడుతుంది అయితే మా హస్బెండ్ వాళ్ళ అత్త, ఏమంటారు మేనత్త. సో ఇంకా మమ్మునైతే ఇంకా వాళ్ళ బాబాయ్ చక్కగా రౌండ్కి తీసుకెళ్ళిపోయారు బైక్ మీద. అండ్ ఇంకా వెళ్ళినాక సో మా హస్బెండ్ కూడా లేరు కాబట్టి మమ్ము అయితే బాగా పేచీ పెట్టింది అనమాట, ఏడ్చేసింది. అంటే ఫస్ట్ టైం కదా ఇట్లా మేము వెళ్ళడము, అక్కడ ఒక నైట్ స్టే చేయటము అని చెప్పి. సో అదనమాట. సో ఇంకా మేము ఇంటికి వెళ్ళాము. కొంతసేపు ఆంటీ మాట్లాడారనమాట, పలకరించారు ఏంటి ఎలా ఉంది అని చెప్పి. సో ఇంకా నెక్స్ట్ అయితే మేము ఇంట్లోకి వెళ్ళిపోయాము. సో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇల్లు ఎలా ఉంది అనుకుంటున్నారు కదా, సో పదండి మాతో పాటు మీరు కూడా వచ్చి మా ఇల్లు ఎలా ఉందో చూద్దురు కానీ. సో ఇక్కడ వచ్చేసి ఇంకా కొంతసేపు మాట్లాడిన తర్వాత ఇంకా చూస్తున్నారు కదా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి, ఐ మీన్ ఆంటీ వాళ్ళ ఇంటికి అనమాట. సో మమ్ము అయితే ఇంకా ఏమంటారు రైడ్కి వెళ్ళిపోయింది. సో మా ఆంటీ వాళ్ళు కూడా ఇల్లు చేంజ్ అయ్యారనమాట. సో నేను పక్కన హౌస్ నుంచి ఇటు పక్క హౌస్కి షిఫ్ట్ అయ్యారు. సో నేను అదనుకుని అక్కడికి వెళ్తుంటే అది కాదు ఇది అని చెప్పారు. సో అందుకని చెప్పేసి ఇంకా వచ్చాము. సో రండి ఇంట్లో ఎలా ఉంది అనేది చూస్తాం. మెస్సీ మెస్సీగా ఉంది, కొంచెం క్లమ్సీగా ఉందన్నమాట, కొంచెం ఇగ్నోర్ చేసేసి వాచ్ చేసేయండి. సో చూస్తున్నారు కదా అదనమాట ఒక చిన్న ప్రేయర్ అనమాట నా ఈవినింగ్. సో అందుకని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాం, ఐ మీన్ గుంటూరు వెళ్ళామన్నమాట. సో చూస్తున్నారు కదా అంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్లో చాలామందికి రిలేటివ్స్కి కానీ అండ్ ఆంటీ వాళ్ళ ఇంట్లో కానీ అండ్ మా ఇంట్లో కానీ ఇట్లా కరోనాకి ఎఫెక్ట్ అయ్యాము అండ్ క్యూర్ అయ్యింది, రికవర్ అయ్యాము. సో అందుకని చెప్పి థ్యాంక్ఫుల్ ప్రేయర్ని అయితే పెట్టుకుంటుంది అనమాట ఆంటీ. సో అందుకని చెప్పి ఆ ప్రేయర్ కోసం అని మేమైతే వెళ్ళటం జరిగిందనమాట. సో అందుకనే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసేస్తున్నారు. సో చూస్తున్నారు కదా ఇక్కడ మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఐ మీన్ మేము బయలుదేరమే ఇక్కడ 12:30 అలా బయలుదేరామన్నమాట, స్టార్ట్ అయ్యాము. అండ్ అక్కడికి వెళ్ళేసరికి 1:30 అట్లా వెళ్ళిపోయాము. సో మేము వెళ్ళేసరికి ఇంకా ఈవినింగ్ ప్రేయర్ కాబట్టి సో ఇంకా డిన్నర్ కూడా అరేంజ్ చేశారు, అందుకని చెప్పేసి ఇంకా దానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా వెజిటేబుల్స్ అండ్ గోంగూర చిల్లీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ కట్ చేస్తుంది అనమాట బుల్లాంటీ కూర్చుని. సో ఇది వచ్చేసి బుల్లాంటీ అనమాట తిను, ఈ లాస్ట్ చెల్లి అనమాట మా ఆంటీ వాళ్ళకి. సో అది మా ఆంటీ హాయ్ చెప్తాను చూసారు కదా మీ అందరికీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదిగో వస్తుంది అనమాట బుజ్జి ఆంటీ. సో ఈ ఆంటీ అనమాట థ్యాంక్ఫుల్ ప్రేయర్ అరేంజ్ చేసుకున్నారు ఇంట్లో. సో అందుకని చెప్పేసి మేము వెళ్ళాము. సో ఆల్రెడీ చెప్పాను ఇన్నిసార్లు చెప్తుంది అనుకోకండి. సో ఇక్కడ ఏమేమి జరుగుతుంది అనేది మీకు ఒకసారి చూపించేస్తాను. అండ్ ఐ మీన్ ఏమేమి ప్రిపేర్ చేస్తున్నారు అని చెప్పి ఊరికే జస్ట్ లైట్గా అలా అలా తీసాను అనమాట. నేను క్లియర్గా క్లారిటీగా మొత్తం వీళ్ళు ఎలా కుక్ చేస్తారు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారు ఏంటి అనేది నేను షూట్ చేద్దాం అనుకున్నా కానీ మమ్ము కొంచెం ఏమంటారు అలవాటు అవ్వలేదు వాళ్ళకి. సో అందుకని చెప్పేసి ఇంకా మమ్ము పెద్ద అయిన తర్వాత ఐ మీన్ కొంచెం ఈ ఏజ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట గుంటూరు రావటం. సో అందుకని చెప్పేసి కొంచెం ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, నేనే ఎత్తుకుని తిరగాల్సి వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే చికెన్ ప్రిపేర్ చేసేస్తున్నారు. సో చికెన్ అట్లా అంటే మా ఆంటీ వాళ్ళు ఒక 100-200 మెంబర్స్కైనా ఆంటీయే వండేస్తారనమాట. సో బయట ఇంకా ఎక్కువ పెద్ద ఫంక్షన్ అయితే కనుక వంట వాళ్ళని వంట చేసే వాళ్ళని కుక్స్ని పిలిపించుకుంటాము. సో లేదు అంటే కనుక ఆంటీ వాళ్ళే ప్రిపేర్ చేసేస్తారు, ఎందుకంటే అక్కడ అందరూ ఉంటారు కాబట్టి. అండ్ చెప్పలేదు కదా మీకు, సో గుంటూరులో వచ్చేసి మా ఆంటీ వాళ్ళ ఐ మీన్ మా అత్తయ్య వాళ్ళ చెల్లెళ్ళు ముగ్గురు అక్కడే ఉంటారనమాట, ఒక చెల్లి వచ్చి వేరే చోట ఉంటుంది అండ్ అన్నయ్య కూడా గుంటూరులోనే ఉంటారు. సో నలుగురు అక్కడే ఉంటారు కాబట్టి. సో అందుకని చెప్పి అందరూ కలిసి చేసుకుంటారు కాబట్టి బయట వాళ్ళని ఎవరినైతే పిల్లమ్మన్నమాట కుకింగ్ చేయటానికి.
సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆంటీ గోంగారు కూడా కడిగేశారు. సో ఇంకా మమ్ము వచ్చేసిందనమాట, వాళ్ళ బాబాయ్ తీసుకొచ్చాడు. సో తీసుకొచ్చిన తర్వాత మమ్ము కూడా కొంచెం హెల్ప్ చేస్తుందనమాట. చూసారా ఎంత హెల్ప్ చేస్తుందో, అక్కడ కొరియాండం ఏంటి కొత్తిమీరని కడుగుతుందనమాట. సో తీసి చక్కగా ప్లేట్లో వేసేస్తుంది. సో ఒక పక్కనైతే కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా ఒక పక్కన చికెన్ కర్రీ అండ్ అదేమంటారు దాన్ని పొయ్య, కట్ల పొయ్యి మీద చేస్తున్నారు కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్గా చాలా ఎమ్మీగా కూడా ఉన్నాయన్నమాట వంటలు వచ్చేసి. సో చికెన్ కర్రీ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిర్యానీకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నారనమాట. సో బిర్యానీలో వచ్చేసి ఏమేమి వేస్తారు అనేది కూడా మీకు తెలుసు కదా. యాజ్ యూజువల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీస్ అండ్ కొబ్బరి అండ్ టమాటోస్, కొబ్బరి ఇంకా వచ్చేసి పాలు కూడా పోస్తారు అండ్ పెరుగు కూడా వేస్తారు అనమాట వీళ్ళు. సో అయితే చాలా టేస్ట్గా ఉంది. నేను ఒకసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బిర్యానీ బుజ్జాంటి ఎలా ప్రిపేర్ చేస్తుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. స్పైస్ కూడా ఎక్కువ ఉండదు అండ్ ఎవరైనా తినొచ్చు. అండ్ ఏమంటారు గ్యాస్ ఉన్న వాళ్ళు కొంచెం తినకుండా ఉంటారు, స్పైసెస్ పన్నోళ్ళు తినకుండా ఉంటారు కదా, అలా కాకుండా ఆంటీ చేసే బిర్యానీ అయితే ఎవరైనా ఈజీగా తినేయచ్చు అనమాట. సో అలా అనమాట బాగుంటుంది. సో అదైతే మీకు చూపించేస్తాను. ఇక్కడ వచ్చేసి మమ్మూకి అక్కడ అస్సలు గాలి లేదు. మొన్న 2 డేస్, ఇది వచ్చేసి సాటర్డే అనమాట. సో అస్సలు ఎంత ఎండ ఉందంటే ఎయిర్ కూడా లేదనమాట. బయట గాలి ఉంటేనే కదా మనం ఇంట్లో ఎంత ఏసీలు వేసుకున్నా ఫ్యాన్ వేసుకున్నా చల్లగా ఉండడానికి. సో ఇక్కడైతే మాకు చాలా అంటే చాలా చెమటలు పట్టేసింది. సో నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇక్కడ మమ్ము కూడా వచ్చేసింది అండ్ వాళ్ళ బాబాయ్ కూడా ఇన్స్పెక్షన్కి వచ్చినట్టు వచ్చి చూశాడనమాట, ఎలా రైస్ ఎలా వండుతున్నారు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నారు అని చెప్పి. సో అలా రైస్ అయితే అక్కడ ప్రిపేర్ అయిపోతుంది. ఒక పక్కన కట్టెల పొయ్యి మీద చికెన్ అండ్ బిర్యానీ అయితే ఇట్లాగా పొయ్యి మీద వేసారనమాట. చూసారు కదా అన్నీ అయిపోయినాక వాటర్ పోసేసి దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేస్తున్నారనమాట. సో ఇందులో కొంచెం కలర్ కూడా యాడ్ చేస్తారు. అండ్ ఆ కలర్ ఎలా యాడ్ చేస్తారు అంటే కొంచెం రా మిల్క్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం కలర్ వేసి మిక్స్ చేసుకుంటున్నారు. అండ్ సో రైస్ కూడా వేసేసినాక నేను వచ్చానమాట. సో రైస్ కూడా వేసేసారు అండ్ బిర్యానీ అయితే ఇక్కడ ప్రిపేర్ అయిపోయిందనమాట. సో నేను ఇంక ఇంతే అనుకున్నాను, కానీ దీని తర్వాత వీళ్ళు ఏం చేశారు అంటే బిర్యానీ అయిపోయింది, ఐ మీన్ కుక్ అయిపోయింది అనుకున్న తర్వాత కింద అడుగంటుతుంది అండ్ పైన సరిగ్గా కుక్ అవ్వదు అని చెప్పి కింద ఉన్న ఏమంటారు పొయ్యకు వస్తాయి కదా, సో అవైతే ప్లేట్ మీద కూడా వేసారనమాట పైన. ఇక్కడ వచ్చేసి లాస్ట్లో నెయ్యి యాడ్ చేసేసారు. సో ఇలా అయితే బిర్యానీ కూడా ప్రిపేర్ అయిపోయిందనమాట. సో ఈజీగా సింపుల్గా టేస్టీగా డెలీషియస్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ ఇలాగా కుకింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇలా కుకింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉండగా రిలేటివ్స్ కూడా 1 by 1 వస్తూ ఉన్నారు. సో నేనైతే అంత షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ చెప్పాను కదా మమ్మగారు ఇంకా నా దగ్గరే ఉండి దిగట్లేదనమాట. వెళ్తే కనుక వాళ్ళ బాబాయ్ దగ్గరికి, లేదు అంటే నా దగ్గరికి. సో మేము ఇద్దరమే మేనేజ్ చేశామన్నమాట మమ్మూని. అండ్ ఆడుకోలేదు, సో మమ్ము కూడా కొంచెం కోల్డ్ అయ్యింది. సో దానివల్ల కూడా అస్సలు కిందకు దిగలేదన్నమాట. అది దట్టు ఎయిర్ కూడా సరిగ్గా లేదు ఇంకా అందుకని చెప్పేసి మమ్ము కూడా చాలా అంటే చాలా విసిగిచ్చింది నన్ను అక్కడ. సో ఇక్కడ చూస్తున్నారు కదా బిర్యానీ అయితే ప్రిపేర్ అంటే 90% అయితే కుక్ అయిపోయింది. సో పైన కొంచెం ఇంకా కుక్ అవ్వాలంట. సో కింద అలా ఉంచితే కింద మాడిద్ది అడుగంటిద్ది అని చెప్పి ఆ కింద ఉన్న బొగ్గులు కూడా తీసి అలా పైన మనం లిడ్ పెట్టుకుంటాం కదా, సో ఆ లిడ్ మీద అలా వేస్తే పైన కూడా కుక్ అవుతుంది అనమాట. ఈవెన్గా కింద అండ్ పైన ఉన్న రైస్ కూడా ఈవెన్గా కుక్ అవుతుంది అని చెప్పి అలా వేసుకుంటారంట. సో నేను కూడా ఆ రోజే చూశాను, అప్పుడే చూశాను అనమాట. సో అడిగితే అలా చెప్పారు నాకు. సో అదే మీకు కూడా చెప్పాను అనమాట.
సో చూసారు కదా అలా వేసి స్ప్రెడ్ చేసుకుంటే అంటే పైన ఉన్న రైస్ కూడా ఈవెన్గా అండ్ కుక్ అయిపోద్ది అనమాట. సో బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఓ పక్కన చికెన్, సో చూస్తున్నారు కదా ఏమేమి ప్రిపేర్ చేశారు అంటే ఫస్ట్ వచ్చేసి బిర్యానీ రైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గుంగూర మటన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ. సో చూసారు కదా ఇక్కడ చికెన్ కర్రీ అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ అదేంటి రైతా, ఐ మీన్ సారీ, ఇది వచ్చేసి కట్ట అన్నమాట. సో గుంటూరులో కంపల్సరీ కట్ట అనేది ప్రిపేర్ చేసుకుంటారంట భోజనాలకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్వీట్ వచ్చేసి సేమియా క్యాసర్ చేశారనమాట. అండ్ ఆంటీ ఎలా చేశారంటే సేమియా అండ్ ఉప్మా రవ్వ కూడా మిక్స్ చేసి రెండు కలిపి క్యాసర్ చేశారనమాట. చాలా బాగుంది. అండ్ ఇంకా నైట్ అయిపోయింది, కుకింగ్ అయిపోయింది, సో ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ప్రేయర్ కూడా స్టార్ట్ చేసేసారు. అండ్ ప్రేయర్ కూడా నేను ఫుల్ ఫ్లెజ్డ్గా తీయలేదు, కొంచెం ఊరికే లైట్గా అలా తీసానమాట. అది కూడా మీకు ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అప్పుడే స్టార్ట్ అయ్యింది, ఇంకా వస్తూ ఉన్నారనమాట, వన్ బై వన్ వస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వరకు మాత్రం రిలేటివ్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉంటారు కదా పక్కన హౌస్ పక్కన వాళ్ళు, ఏమంటే ఇంటి పక్కన వాళ్ళు, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్రేయర్కి ఇన్వైట్ చేశాం కాబట్టి సో వాళ్ళు కూడా వచ్చేస్తున్నారనమాట, వన్ బై వన్ వస్తున్నారు. సో అలాగా మేము గుంటూరు ఎందుకు వెళ్ళామంటే థ్యాంక్ఫుల్ ప్రేయర్ కోసం వెళ్ళామన్నమాట. సో ఇదండి ఈ వ్లాగ్ అయితే ఇలాగా షూట్ చేశాను. సో అక్కడక్కడ అక్కడక్కడ బిట్స్ అయితే నాకు కుదిరినప్పుడెల్లా తీస్తూ ఉన్నానమాట. అవన్నీ యాడ్ చేసి మీకు ఒక మంచి వ్లాగ్గా మీ ముందుకు తీసుకొచ్చేసాను. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ వన్ బై వన్ వస్తూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ వరకే నేను షూట్ చేశాను, తర్వాత డిన్నర్ చేద్దాం అనుకున్నాను కానీ సో నాకైతే కుదరలేదు. ఇంకా నైట్ మమ్ము బాగా పేచి పెట్టేసిందనమాట. సో ఇక్కడ మమ్ము నేను కూడా రెడీ అయిపోయాము. సో పైకి వెళ్దాము ప్రేయర్కి అంటే ఇంకా మమ్ము ఏడుస్తుంది బాగా, వెళ్ళి ఒకసారి మళ్ళీ కిందకి దిగామన్నమాట. ఇలా కొంతసేపు మళ్ళీ ఆడించి మళ్ళీ కొంచెం బుజ్జగించి మళ్ళీ తీసుకెళ్ళి ప్రేయర్లో కూర్చున్నాం. సో పైకి కిందకి అలా తిరుగుతూ ఉన్నానమాట మమ్ముని తీసుకుని. సో నైట్ అయితే అసలు ఎక్కడ ఉండదు, ఉంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో లేదు అంటే హైదరాబాద్ ఇంట్లో. సో లేదు ఇంకా వాళ్ళ డాడీ వస్తే కనుక ఆంటీ వాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు, ఉంటుంది అనమాట మమ్ము. సో ఇక్కడ వచ్చేసి ఇంకా అది అక్కడ కదా చాలా విసిగించింది మమ్ము, నైట్ అయితే చాలా ఏడ్చేసింది అనమాట. ఒక పక్కన గాలి లేదు అండ్ ఇంకా మమ్ము అయితే చాలా అంటే చాలా విసిగించింది. సో అలాగే మేనేజ్ చేసుకుని ఇంకా ఒక నైట్ అలా ఉండి సరే మళ్ళీ మార్నింగ్ రిటర్న్ అయిపోయామన్నమాట మేము. సో చూస్తున్నారు కదా ఇంకా కొంచెం జనం పెరిగారు అండ్ ఇలా వన్ బై వన్ అయితే వస్తూ ఉన్నారనమాట ప్రేయర్కి. సో అదండి ఈ బ్లాగ్ అయితే ఇలా షూట్ చేశాను. అండ్ చెప్పాను కదా మమ్ము వాళ్ళ డాడీ లేకుండా ఫస్ట్ టైం అయితే మేము గుంటూరు వెళ్ళామన్నమాట. సో ఇదండి ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఇలా ఎండ్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇంకా ఆఫ్టర్ డిన్నర్ అయితే నేను తీయలేదు, ఇంకేమీ షూట్ చేయలేదు అనమాట. ప్రేయర్ వరకే షూట్ చేశాను, అది కూడా మమ్ముతో అలా మేనేజ్ చేసుకుంటా తీశానమాట. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ లైక్ చేయడం వల్ల ఏంటి అంటే ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంబటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కాబట్టి దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది. సో ఆల్ అని కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ఎప్పుడు లీజర్గా ఉంటే అప్పుడైతే నా వీడియోస్ని అయితే వాచ్ చేయొచ్చు. అండ్ ఇంకా తెలిసిందే కదా మీకు ఇందులో ఏమైనా నచ్చినా నచ్చకపోయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో మీ కామెంట్స్ నాకు తెలియజేస్తే ఇంకా ఎలా తీయాలి అనేది నాకు కూడా తెలుస్తుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఏమీ అనుకోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్, టేక్ కేర్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటే టేక్ కేర్, బాయ్ బాయ్.